సభను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ కుటుంబం కుటుంబం అంతా సభను తప్పుదోవ పట్టించే పని మీదనే ఉన్నట్టున్నారు. అధ్యక్ష అధ్యక్ష సభ తమ అధ్యక్ష దయచేసి తమరి అనుమతితో దయచేసి ప్లీజ్ సభాధ్యక్షుడు మాట్లాడేటప్పుడు మీరు రన్నింగ్ కామెంటరీ ఆపేసండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష మీరు ఇక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి వస్తున్నది. అధ్యక్ష నేను వారు మేనేజ్మెంట్ కోట్ అని అనుకున్నా కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ అని కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష ఇనీషియల్గా నేను మీ అనుమతితో కేంద్ర ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల విషయంలో చూపించిన వివక్షపై సభలో చర్చకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను అని స్పష్టంగా చర్చ కోసం నేను అనుమతి అడిగిన. వారు తీర్మానం ప్రవేశపెట్టినరు, తీర్మానం మాకు ఇవ్వలేదు. ఏంది ఏంది అధ్యక్ష, ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నాడు అధ్యక్ష? ఇప్పుడు సమయానికి రాడు, ఆలస్యంగా వస్తాడు, వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యంతో మొత్తం చర్చను ఇంత సీరియస్ ఇష్యూ, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు మళ్ళొక్కసారి స్పష్టంగా ఒకవేళ వారికి లేకపో ఒకవేళ కాగితం లేకపోతే కాగితం పంపిస్తా. నేను మొదట చర్చ చేయండి అని చెప్తున్నాం. మీ అభిప్రాయాలు తీసుకోవడానికే చర్చ పెట్టినాం. మీ అభిప్రాయం ఏంది? మొన్న ఢిల్లీకి పోయి సీక్రెట్లో మాట్లాడుకొచ్చుకున్నదే మీ అభిప్రాయమా? సభలో ఇంకేమైనా వేరే అభిప్రాయం ఉందా? మీరు ఏం చెప్తారో చెప్పడానికి మీకు అనుమతి ఇచ్చినాం. అది చెప్పకుండా వివాదాలు చేసి ఏదో ఒకటి మాట్లాడితే మీరు సభలో నుంచి బయటకు పంపిస్తే అబ్బా బతుకురా జీవుడా అని తప్పించుకొని పారిపోదామని ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అధ్యక్ష. కానీ బయటికి పంపొద్దు అధ్యక్ష, నించోబెట్టుండ్రి, వాళ్ళ అభిప్రాయం కనుక్కోండి. వాళ్ళు స్పష్టంగా చెప్పాల్సిందే తెలంగాణ ప్రజల ముందల వాళ్ళని నించోబెట్టుండే అధ్యక్ష. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సభలో ఇంత ప్రధానమైన అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇది తీర్మానమా, ఇది చర్చనా? స్పష్టంగా చర్చ అని నేను చెప్పిన అధ్యక్ష. కావాలంటే మీ రికార్డులు తిరిగేసుకోండి, చర్చలో పాల్గొనండి. చర్చలో పాల్గొన్న తర్వాత ప్రభుత్వం వైపు నుంచి తీర్మానం ప్రవేశపెట్టాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే మీరందరు సూచన చేస్తే ఈ చర్చను మీరు తీర్మానం కింద ఒకవేళ మలుద్దామా? మీరు యువర్ ఎట్ యువర్ ఫ్రీడమ్, మీరు సజెషన్ ఇవ్వండి. గవర్నమెంట్ ఓపెన్ మైండ్తో ఉంది, మీరు ఏమైనా సజెషన్ ఇస్తే తీసుకోవడానికి. అంతే తప్ప ఆయన మంత్రి చేయలే, ఈయన మా నాయన నాకేమో ఇట్లా ఉచితంగా కుర్చీలు ఇచ్చి చదువు రాకపోయినా తీసుకొచ్చి మంత్రులను చేయలే. మా నాయన చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూసబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం అధ్యక్ష. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేదు. కాబట్టి దయచేసి వివాదాల వైపు చర్చ వద్దు, వివాదాల వైపు చర్చ వద్దు. మీరు ఈ చర్చలో పాల్గొనండి, ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి.